జల్లాగేస్తున్నాయి ఫ్యాక్టరీలో మిషన్ లో అందరు బాగున్నారా? ఈరోజు దీపావళి, మనము పత్తింట్లో దీపావళి చేసుకుంటున్నాము. ఏనస్తుంది దొలిక? ఇదిగో మైక్ పెట్టుకోలేదు. కొత్త ఇంట్లో దీపావళి చేసుకుంటున్నావు, ఎంత బాధ ఉన్నా నవ్వాలి కాబట్టి నవ్వుతున్నా. బాధ అయితే ఉంటుంది. వీడు అంత చూసి మీరు మర్చిపోకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాగా అనిపిస్తుందా? బాగా అనిపిస్తుంది. ఓ, గుడిసెలు అన్నీ పడుతున్నాయి రెండు. అవునా? సరే తెరా. ఉండేది పది పిల్లలు శుభ్రం కలుపుకొని నీ శుభ్రంగా ఉండేదే గానీ నీటికి ఉండమ్మే ఇంకో పిల్ల ఉండాలా? అది అసలు చేసేది లేదు. శుద్ధంగా చేసింది అమ్మ బిడ్డ. దానం లేకుండా లేసదు నేనా? ఫ్రెండ్స్, మట్టి ఇల్లు ఇది. ఎంత గందరగోళంగా ఉందా చూడు. మేము పేడేసి అలుక్కుంటున్నాము ఇంట్లో. పేడ అలికినాక ఎంత బాగుందో చూడండి. మట్టి ఇల్లు ఇలా అలుకోవచ్చు. అసలు చూడు అలికిన దగ్గర ఎంత బాగుంది. పేడ ఇది, పేడ కలిపి అట్లాగా పోసి అలకతా ఉంది. నీటిగా అలిగేసింది. ముగ్గులేస్తే ఇంకా అదృష్టం అంతే. ఫ్రెండ్స్, మన ఇల్లు చూడండి, బాగా అలికేసింది. సరస్వతి సూపర్గా చేసింది పాపం. అంత నీట్గా చేసింది. నేను చేసుకోలేదని వంగి అమ్మాయి చేసి వచ్చింది. చూడండి ఎంత బాగుందో. సూపర్గా నీట్గా పేడేసి బాగా అలికేసుకున్నాం. దీపావళి పండుగ అంతా మన ఇంట్లోనే ఉంది ఫ్రెండ్స్. సూపర్గా ఉంది కదా. ముగ్గులేసినాక మళ్ళా చూపిస్తానే. కొత్త ఇంట్లో ఈరోజు మనము ముగ్గులు వేసుకున్నాము. కొత్తగా పేడ వెళ్తాం కదా. మన కొత్త ఇల్లు ఇది, మన ఓన్ హౌస్ అన్నమాట. సొంతంగా కొనుక్కున్నాము పూరిల్లు. ఫస్ట్ ఏంటిది, దీపావళి ఫస్ట్ పండుగ. దీపావళి జరుపుకుంటున్నాం అన్నమాట మనం. అందుకని ఇల్లు మట్టి ఇల్లు కాబట్టి పేడేసి అలుక్కొని ముగ్గులేసుకుంటున్నాం.
Y lo demás, ¿no? Deba alimentar ya es con una mata.